మై ఛానల్ ఎంసెట్ రెండు వేల ఇరవై మూడుకి కి సంబంధించి పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అలాగే స్లాట్ బుకింగ్ సర్వీస్ అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగింది సో పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా చేయాలి స్లాట్ బుకింగ్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పేమెంట్ ఫీ అనేది కూడా ఎంత ఉంటుంది అనేది కూడా డీటెయిల్గా మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ అండి అలాగే ఛానల్ ఎవరైతే పొస్ట్ విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోదాము టీఎస్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది అది కానీ చెక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మనకి లేటెస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ స్లాట్ బుకింగ్ అనేది మనకి ట్వంటీ సిక్స్త్ జూన్ నుంచి జూలై ఐదో తారీఖు వరకు మీరు ఫీజ్ పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఇకపోతే పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఎంత ఉంటుందని చాలామంది స్టూడెంట్స్ అయితే అంటున్నారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకా రిమైనింగ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది పేమెంట్ అనేది మీరు డైరెక్ట్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇకపోతే మనకి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలంటే మనకి పైన చూసుకోవచ్చు మొబైల్లో కానీ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ త్రీ డాట్స్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అనేది క్లియర్గా మీకు విజిబుల్ అవుతుంది దాని మీద మాన్యువల్గా అయితే మీరు క్లిక్ చేస్తారు తర్వాత స్క్రోల్ డోజల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని అయితే చూపిస్తే ఇక్కడ మనకి లాగిన్ దగ్గర మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో క్యాప్స్ అనేది ఎంటర్ చేసుకొని ఇక్కడ మనకి బ్లూ కలర్లో పే ఫీ ఆన్లైన్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు మేము క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ లోకల్ ఏరియా అలాగే ఫీజ్ ఫీజ్ రీమండ్స్ ఎలిజిబిలిటీ మార్క్స్ నేషనల్టీ క్యాస్ట్ కేటగిరీ యూరోప్ పాసింగ్ మైనార్టీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే ఏవైతే అప్లికేషన్లు ఇచ్చి ఉంటారో అవి మాన్యువల్గా అయితే వచ్చేస్తాయండి ఒకవేళ ఇక్కడ మీకు ఫీజ్ రీమండ్స్ దగ్గర ఎలిజిబిలిటీ దగ్గర నో ఉంటే టెన్షన్ పడవద్దు అది మీకు జస్ట్ నార్మల్గా అయితే చూపిస్తుంది సర్టిఫికేట్స్ వెరిఫై వెరిఫై తర్వాత సీట్ అలాట్మెంట్ అప్పుడు మీకు అది ఎస్ అని చూపిస్తుంది ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ అవుతుంటే ఉంటే సో ఎవరు కూడా టెన్షన్ పడవలసం అయితే లేదు అలాగే ఎన్సీసీకి సంబంధించి కానీ స్పోర్ట్స్ కానీ క్యాప్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే పెట్టుకున్నారో ఇక్కడ మనకి ఎస్ వస్తుంది లేదంటే నువ్వు అనేది వస్తుంది ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాలి ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ప్రొవైడ్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా అవి సేవ్ అయిపోతే ఒక్కొక్కసారి ప్రొవైడ్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా మీకు చిన్న పాపప్ అయితే వస్తుంది అక్కడ మనకి సబ్మిట్ కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే చిన్న టిక్ డిక్లరేషన్ ఫామ్ అనేది టిక్ మార్క్ పెట్టుకోవాలి సబ్మిట్ మేము క్లిక్ చేయగలిగే డైరెక్ట్గా మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ రిమైనింగ్ జనరల్ క్యాటగరీ వాళ్ళకి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది పేమెంట్ అనేది మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ నుంచి దేని నుంచి అయినా మీరు ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు వన్స్ ఫీజ్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చిన్న రిసిప్ట్ అయితే వస్తుంది రిసిప్ట్ అనేది కంపల్సరీ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ రిసిప్ట్ అయిపోయిన తర్వాత మీరు ఎగైన్ మీరు బ్యాక్ వెళ్ళిపోయి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ త్రీ డాట్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి త్రీ డాట్స్ క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా స్లాడ్ బుకింగ్ అవుతుంది ఒకవేళ అవ్వకపోతే మీరు ఈ యొక్క స్లాడ్ బుకింగ్ అనేది బ్యాక్ వెళ్ళి మీరు కంప్లీట్ చేసుకోండి అండ్ పేమెంట్ ఫీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ముందు మన సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ అనేది పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోండి త్రీ మెన్ క్లిక్ చేసుకొని పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ క్లిక్ చేసుకొని మీ యొక్క ఎంసెట్ టు రిజిస్ట్రేషన్ నంబర్ డేటా పూర్తి ఇవన్నీ ఎంటర్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మీకు పేమెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది పేమెంట్ రిసిప్ట్ అనేది ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ మీరు పేమెంట్ చేసేటప్పుడు కానీ పేమెంట్ సర్వర్ ఇష్యూస్ కానీ పేమెంట్ ఫెయిల్ అయినా కానీ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా టెన్షన్ పడవద్దు సో మీకు ఏవైతే క్రెడిట్ డెబిట్ అయిందో అమౌంట్ అనేది విత్ మీకు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే క్రెడిట్ అవుతుంది ముందు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ పేమెంట్ అనేది మీకు వెంటనే అవ్వకపోవచ్చు వన్ ఆర్ టూ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఎగైన్ స్టేటస్ చెక్ చేసుకోండి అప్పటికే అప్డేట్ అవ్వకపోతే ఎగైన్ తిరిగి పేమెంట్ చేయండి ఏవైతే డెబిట్ అయిందో అమౌంట్ అనేది మీకు సెవెన్ వర్కింగ్ డేస్లో క్రెడిట్ అవుతుంది సో నెక్స్ట్ మళ్ళీ త్రీ డర్స్ మీద క్లిక్ చేసుకొని స్లాట్ బుకింగ్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి చూసుకోవచ్చు ఫీ అనేది ఆల్రెడీ మీరు చేసేస్తే ప్రాబ్లం అయితే లేదు ఇంకా మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మనకి చూసుకోవచ్చు టీఎస్సీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇమేజ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత సో అవైలబుల్ స్లాట్స్ మేము క్లిక్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది మీకు ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ కేటగిరీ దగ్గర ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ మీద సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత హెల్ప్ లైన్ సెంటర్ అనేది కూడా మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఏ హెల్ప్లైన్ సెంటర్ కావాలనుకుంటున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్ అనేది మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీకు కిందక మీకు డైరెక్ట్గా మీకు ఈ డేట్స్ అనేది ఓపెన్ అయిపోతుంది మీకు ఏ డేట్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి హెల్ప్లైన్ సెంటర్ అనేది ఏ ఏ డేట్లో వెళ్ళాలనుకున్నారో ఆ డేట్ని చూజ్ చేసుకుంటారు ఫైనల్గా సె మనకి సబ్మిట్ అయితే అయిపోతుంది సో సింపుల్ ప్రాసెస్ అనమాట స్లాట్ బుకింగ్ అనేది కూడా ఈజీగా మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు వన్స్ స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు ఈ యొక్క త్రీ డేట్స్ మేము క్లిక్ చేసుకున్నట్టయితే స్లాట్ బుకింగ్ అనేది కూడా మీరు ఏ టైంలో వచ్చిందనుకో క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఆ స్లాడ్ పికింగ్ అనేది కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోండి ప్రతిదీ కూడా మీరు క్యాప్చర్ కానీ ఫో మొబైల్తో ఫోటో కానీ స్క్రీన్షాట్ కానీ ప్రతిదీ ఒక తీసుకుంటే యూజ్ అవుతూ ఉంటుంది ఇది మనకి కంప్లీట్గా చేసే ప్రాసెస్ అనేది ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియవచ్చు సాయి అబ్బాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ